భూపాల్పల్లి జిల్లా పాలంపేట గ్రామంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ వారు అంతరించిపోతున్న గో సంతతిని కాపాడుతూ రైతులందరూ ప్రకృతి సేద్యం వైపు మరలాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అగర్వాల్ గారు మరియు జిల్లా అధ్యక్షులు వీరమల్ల శ్రీనివాసరావు గారు ఈరోజు పాలంపేట గ్రామంలోని రామప్ప గోశాలను సందర్శించి మండల స్థాయి కన్వీనర్లను నియమించారు. ఈ సందర్భంగా మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ అంతరించిపోతున్న గో సంతతిని కాపాడుతూ రైతులందరూ ప్రకృతి సేద్యం వైపు మరలాలని పిలుపునిచ్చారు. అందరు తెలిసిన విషయమే, ఒకప్పుడు ఇంటికి ఆవు ఉండేది, ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే ఆవులు కంటికి కూడా కనబడట్లేవు. ఎక్కడ పోయినా మనం పొలాలు పోయినా ట్రాక్టర్తో దున్నుకుంటున్నాం, ట్రాక్టరే వాడుతున్నాం. అవన్నీ మనకు గ్లోబల్ వార్మింగ్ కింద పనికి వస్తున్నాయి. ఎందుకంటే రైతుకు కావాల్సింది ఆయన పంటలు పొలాలు, ఇవి రెండింటిని ఆయన మంచిగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. ఆయన కడిపిన డబ్బులు కావాలంటే ఖచ్చితంగా ఆయన ఆవు ఎడ్లుతోనే వ్యవసాయం చేయాలి. అప్పుడు మనం చూస్తున్న రోజు పేపర్లు వస్తుంది, ఇవాళ ఆవుకు డూప్లికేట్ పాలు పట్టుకున్నాం, రేపు ఏమవుతుంది, అది అన్ని కెమికల్లీ ట్రీటెడ్ పాలు వస్తున్నాయి. అవన్నీ మన పిల్లలకు, ఆ పాలు మనం తాగుతాం, మన పిల్లలు తాగుతాం, పిల్లలకు రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మేము గత ఒక 10 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువుల్ని పంటలు పండియడానికి రైతులకు లేగదూడలు, కోడదూడలు ప్లస్ ఏమంటారు ఆవులు ఇవన్నీ ఉచితంగా ఇవ్వడం అని జరిగింది. ఎందుకంటే మేము కూడా రైతులకి కోరుకునేది వాళ్ళు డబ్బు పెట్టి కొనలేరు, మేము ఉచితంగా ఇచ్చి వాళ్ళని మీరు దీంతోనే న్యాచురల్ ఫార్మింగ్ చేయండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, మీరు ఏ పంట పండిస్తారు దాన్ని మేము ఏ రేటుకైనా మార్కెట్లో ఏం రేటు ఉంది దానికి ఒక 50% ఎక్కువ ఇచ్చి కొనడానికి కూడా MOU రాసుకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళతో రాసుకోవడానికి సిద్ధమైనం చేస్తున్నాం. ఆల్రెడీ మేము ఈ మధ్యలో మనకి పూర్వకాలంలో సైకిల్ స్టాండ్ ఎట్లా ఉండే అట్లనే ఇప్పుడు ఈ నాగలు దున్నే ఎడ్లది స్టాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికి అవసరం ఉంటే రైతు ముందుకు వస్తాడు, ఆ ఒక రోజుకొని ఆయన తీసుకొని వాడుకుంటాడు. ఎందుకంటే ట్రాక్టర్తోనే మన పొలాలు నష్టమవుతున్నాయి. మేము ప్రతి జిల్లాలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ తరఫున జిల్లా కోఆర్డినేటర్ మళ్ళీ మండల కోఆర్డినేటర్ పెట్టి వాళ్ళ ద్వారానే ఇవన్నీ మేము ఇచ్చిన ఇప్పుడు వరకు దగ్గర దగ్గర 10,000-12,000 ఎడ్లని లేగదూడల్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఇవన్నీ మానిటరింగ్ చేస్తున్నాం. ఇవాళ భూపాలపల్లిలో కూడా మండల అధ్యక్షులు కొందరిని నియమించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 8 మండలాల వాళ్ళు అధ్యక్షులు వచ్చారు, వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నాము. మేము మీ ఛానల్ ద్వారా రైతులకు కానీ అందరు కోరుకునేది ఏంటంటే, సిటీలో ఉన్న జనరేషన్ కోరుకునేది అంటే, మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, క్యాన్సర్కో లివర్కో కిడ్నీ ఫెయిల్ చేసుకోకండి. రైతు కూడా మనవాడే, ఆయన పంటలు పండియకపోతే మనం ఏం తినలేము. రైతు దగ్గరికి వెళ్ళి ఆయన ఆదుకోండి, కానీ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, మీకు కావాల్సిన పంటలు ఆయన దగ్గర నుంచి తీసుకోండి. 100 రూపాయలు అయినా మనం టమాటా కొన్నాం, 100 రూపాయలు అయినా మనం ఉల్లిగడ్డలు కొన్నాం, బియ్యం కూడా 100 రూపాయలు కొంటే తప్పేముంది. ఈ ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. ప్రతి రైతు ముందుకు రావాలి, ప్రతి రైతు సేంద్రియ పంటలు పండియాలి. ఆ ఉద్దేశంతోనే మండల లెవెల్లో మండల అధ్యక్షులు అపాయింట్ చేస్తున్నాం. వాళ్ళ పర్యవేక్షణలో ప్రతి రైతుకు టైం పడవచ్చు, కానీ ప్రతి రైతుకు ప్రతి ఇంటింటికి గోవు ఉండాలి, గ్రామ గ్రామంకు గోశాల ఉండాలని మా నినాదం. ఇప్పుడు రైతులకు ఏమైనా మీరు ఆవుల్ని అందిస్తున్నారా, గోవుల్ని? భూపాలపల్లి చెప్పాం కానీ వీళ్ళు ఇమ్మీడియట్ గా మాకు ఇవాళ సాయంత్రం డాక్యుమెంట్ శ్రీనివాస్ గారు మా జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళకి అందిస్తే గనక మీకు వీళ్ళకు దసరా రాకముందే ఒక 20 కోడి లాగలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది 2 మండలాల్లో వాళ్ళు వాడుకోమంటున్నాం. సేంద్రియ ఎరువులతో ఎవరు పంటలు పండిస్తారు వాళ్ళకే పశువులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దసరాకు ముందు ముందే వీళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావని దాని ఫార్మాలిటీస్ వీళ్ళు కంప్లీట్ చేస్తే మేము ప్రతి నెల భూపాలపల్లి జిల్లాకు ఒక 20 పశువులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా సార్? రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. రైతుల దగ్గర వెళ్తున్నాము, రైతులు వాళ్ళు పంటలు పండిస్తుంటే వాళ్ళ దగ్గర ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకు ఈ సబ్జెక్ట్ మీద సేంద్రియ ఎరువులు నేచురల్ ఫార్మింగ్ మీద అవగాహన తీసుకొచ్చి వాళ్ళను ఇటు మళ్ళేటట్టుగా చేస్తున్నాము. మేము గవర్నమెంట్తో కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈ ఖచ్చితంగా నువ్వు ఆ ఎకరానికి 4 ఎకరాలు 4,000 ఇస్తున్నావు, 5,000 ఇస్తున్నావు, సేంద్రియ ఎరువులతో ఎవరు పంటలు పండిస్తే వాళ్ళకు ఎకరానికి 10,000 ఇవ్వాలి మినిమం. వాళ్ళతో పంటలు ఏం పండిస్తున్నాయి అవన్నీ చూపెట్టాలి మాకు. వాళ్ళతోనే మీరు బైబ్యాక్ స్కీమ్, మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, బైబ్యాక్ స్కీమ్ ఎందుకు పెడతలేరు? మన డిఏపి మనకు తెలుసు, ఆ విషం ఉంది, ఆ తెలిసాక కూడా ఆ విషమే తినమని ఎందుకు అంటున్నారు గవర్నమెంట్?
ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో కూడా గోవు గురించి ఎవరు పాట పాడతారు, గోవు సంరక్షణ అంటే గోవు అనేది మేము ఏదో హిందూ మతానికో ముస్లిం మతానికి మాట్లాడలేము. గోవు అనేది రైతుకు ఉన్న ప్రాణం అని, ఏదో గోవు ఉంటేనే పిండి వస్తుంది, పిండి వస్తేనే మూత్రం వస్తుంది, మూత్రంతోనే పిండతోనే ఎరువులు తయారవుతాయి, గోవు ఉంటే పాలు వస్తుంది, ఎడ్లు వస్తాయి, ఇవన్నీ ఏదున్నా రైతు బతికేది మొత్తం గో సంతతి మీద ఆధారపడి ఉన్న ఏకైక ప్రాణి రైతు. రైతు లేనిది మన తెలంగాణ లేదు, ఇండియా లేదు. ఇదిగో రైతే పంటలు పండితేనే మనకు కడుపునిండా అన్నం దొరుకుతుంది. అన్నపూర్ణ తల్లి అనేది రైతే మాకు కాబట్టి రైతుని గోవుతో అనుసంధానం చేసి గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడితే మేకలు ఇస్తాడని, మాట్లాడితే గొర్రెలు ఇస్తాడు, మాట్లాడితే బర్రెలు ఇస్తున్నాడు. అది గోవు ఎందుకు ఇస్తలేడు? ఏటు పాలు ఉన్నది గోవులోనే, ఆ పాలు మనం కరెక్ట్గా వాళ్ళు సరఫరా చేస్తే, అంటే సరఫరా చేయాలంటే రైతుల దగ్గర గోవులు ఉండాలి. ఈ గోవుల దగ్గర గోవు ఇచ్చినంతే ఏమవుతుంది? అందరికి ఏ టూ మిల్క్ దొరుకుతుంది. నీకు ఎటువంటి క్యాన్సర్ రాదు, ఎటువంటి లివర్ ఇన్ఫెక్షన్ ఉండదు, ఎటువంటి రోగాలు రావు. నువ్వు అప్పులో పోవాల్సిన అవసరం లేదు, ఏ ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేదు, నీ ఇంట్లోనూ హాయిగా ఉండొచ్చు. గవర్నమెంట్ అది కూడా తలసాని శ్రీనివాసరావు కానీ అప్పుడు 3 నెలలు కూడా జరిగింది, సార్ మంచి మంచి బ్రీడ్ ఆవులు ఉన్నాయి మన దగ్గర, ఒంగోలు ఉంది, పుంగనూరు ఉంది, గీర్ ఉంది, సాయిబాల్ ఉంది, రైతులకు ఇవ్వండి, వాళ్ళు సబ్సిడీ మీద ఇవ్వండి, మరి మొత్తం డబ్బులు ఎట్లనే సబ్సిడీ మీద ఇవ్వండి, కనీసం మాకు ఏటు పాలేం దొరుకుతుంది తాగడానికి. అక్కడ వెళ్తే గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తలేరు దేశవారీ ఆవులు అంటే, వీటి కోసం కూడా రాయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు? చేయకపోతే మేము ఈసారి ఎలక్షన్లో మా మనుషులనే పోటీగా నిలిచోబెడుతున్నాం. ఎందుకు గోవు రైతు సుభిక్షంగా ఉండాలంటే గోవు రక్షణ కంపల్సరీ కావాలి. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులకు ఉచితంగా గోవులను అందిస్తానని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గో సంరక్షణకై తాము నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. గోవులు కబేరాలకు తరలిపోకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు వీరమల్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, రసాయనిక ఎరువులు వేసి పండించిన కూరగాయలు బియ్యం పండ్లు తినడం వలన ప్రతి ఇంట్లో ఈరోజు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చి చేరాయని, విషరహిత ఆహారం పండించడానికి ఆవు మూత్రం పేడతో ఎరువులు మరియు చెట్ల కషాయంతో పురుగుల మందులు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. తెలంగాణ గోశాల ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా మండల కమిటీ అధ్యక్షులను ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. తెలంగాణ గోశాల ఫెడరేషన్ స్టేట్ ఫెడరేషన్ తరఫున శ్రీ మహేష్ అగర్వాల్ గారు ఈరోజు పాలెంపేట విజిట్ చేసి వీళ్ళందరి నామినేషన్స్ అనేవి ధృవీకరించారు. ఈరోజు 8 మండలాల నుంచి మండల్ కన్వీనర్స్ని మేము గోశాల మండల్ కన్వీనర్స్ తీసుకున్నాము. వీళ్ళకి ఏంటంటే భవిష్యత్తులో ఎక్కడైతే గోహింస జరుగుతుందో, ఎక్కడనైతే ఆవులు తీసుకుపోయి స్లాటర్ హౌజ్లో వాటిని నరికేసి దుబాయ్కి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అలాంటి ఆవులను పట్టుకొని మనం గో ఆధారిత వ్యవసాయం చేసేటువంటి రైతులకు సప్లై చేయడానికి వీళ్ళంతా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దీనికి మహేష్ అగర్వాల్ గారు కూడా వీళ్ళకు హామీ ఇచ్చారు, ఐడి కార్డ్స్ కూడా మీకు ఇచ్చి మేము ప్రోత్సహిస్తామని చెప్పారు. కాబట్టి వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు గో వధ నిషేధానికి కంకణం కట్టుకొని ఈరోజు ప్రతి మండలాల నుంచి ఈరోజు వీళ్ళు పని స్టార్ట్ చేశారు ఈరోజు నుంచి. తర్వాత ఆవులకు గడ్డి కూడా ఇక ప్రతి మండలం నుంచి మేము ఏదైతే గోశాలల్లో వందలు ఆవులు ఆకలితో చనిపోతున్నాయో వాటికి గడ్డి కూడా మేము రైతుల దగ్గర సేకరించి పంపడానికి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఎవరైతే కెమికల్స్ వేయకుండా ఎరువులు డిఏపి యూరియా ఇటువంటి పెస్టిసైడ్స్ కూడా వేయకుండా చేసే రైతులకు ట్రైనింగ్ ఇచ్చి 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి ఆహారాన్ని ప్రకృతి వ్యవసాయం చేసి నేచురల్గా వచ్చే ఆహారాన్ని అందించడానికి రైతులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళంతా ముందు ట్రైన్డ్ అవుతున్నారు. వీళ్ళ ద్వారా భూపాలపల్లి జిల్లాలో ప్రతి మండలంలో విషతుల్యంగానే ఆహారాన్ని ప్రజలకు అందించడానికి ఈరోజు మేము ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాము. థ్యాంక్ యూ.